నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో మహాసంప్రోక్షణ, యాగశాలలో వేద పారాయణం, వైదిక క్రతువులు. కపిల తీర్థంలో ఘనంగా ఊంజల్ సేవ. తిరుపతిలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల శోభ. నెల్లూరు జిల్లా జ్యేష్ఠలక్ష్మి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ. లోక కళ్యాణార్థం శాస్త్రోక్తంగా కాలభైరవ రుద్రహోమం. కోరిన కోర్కెలు నెరవేర్చే కల్పతరువుగా కోనేటి రాయిని అనుగ్రహం. గుంటూరు జిల్లా పాత గుంటూరులో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రత్యేక కథనం. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా రెండవ రోజైన సోమవారం రాత్రి యాగశాలలో ఉత్సవర్లకు విశేష పూజలు జరిపారు. అనంతరం పండితుల వేద పారాయణం నడుమ పలు రకాల వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరుల ఊంజల సేవతో భక్తి కాంతులను వెదజల్లింది. ప్రతి సోమవారం ఈ ఆలయంలో స్వామి అమ్మవార్లకు ఉంజల సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, పుష్పమాలలు ధరించిన ఆది దంపతులను ఉంజల మండపంలో వేంచెపు చేసి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవ జరిపారు. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న శ్రీ చక్రేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు కనుల పండుగ జరిగాయి. చైత్రమాస పూజల్లో భాగంగా స్వామివారికి నిత్య పూజలు నిర్వహించాక పుష్పశోభితంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించి హారతలిచ్చారు. భక్తులు శ్రీ చక్రేశ్వర స్వామివారిని దర్శించి నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం ముదివర్తిలో పెన్నానది తీరాన కొలువైన శ్రీ జ్యేష్ఠలక్ష్మి శని చక్రవర్తి ఆలయంలో కాలభైరవ మహారుద్రహోమం ఘనంగా జరిగింది. చైత్రమాసాన లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో శ్రీ దక్షిణకాళీ కపాల కాలభైరవ మహారుద్రహోమాన్ని వేద పండితులు వేదోక్తంగా నిర్వహించారు. స్వామివారిని కుంకుమ, చందనం, పరిమళ పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ క్రతువుల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నెలవైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి నగరోత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి శోభాయమానంగా తీర్చిదిద్దిన వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వీరబ్రహ్మేంద్ర స్వామి నగరోత్సవం వేడుకగా సాగింది. గుంటూరు జిల్లా పాత గుంటూరు సమీపంలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం శిల్పశోభితంగా అలరారుతోంది. విశాలమైన ఆవరణలో నాలుగు గోపురాల ప్రాకారాలతో భక్తులకు ఆధ్యాత్మిక సిరులను ప్రసాదిస్తోంది శ్రీ వెంకటేశ్వరాలయం. కార్యసిద్ధి వెంకటేశ్వరాలయంగా ఖ్యాతి గడించిన శ్రీనివాసుడి మందిరంపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యేక కథనం. ఊరూరా ఆలయాలు, వేవేల నామధేయాలు, అడుగడుగున ఆధ్యాత్మిక తరంగాలు, అందరిలోనూ ఉప్పొంగే భక్తి భావాలు వెరసి ఆ అంతర్యామి శ్రీమన్నారాయణుడి భక్తి తత్వంతో నిండిపోయిన భూమండలం. అన్ని జన్మల్లో ఎంతో ఉత్కృష్టమైన మానవ జన్మకు ఓం నమో శ్రీమన్నారాయణాయ స్మరణతో సార్థకత చేకూరుతుంది. ఆ దేవదేవుణ్ణి స్మరిస్తూ తరిస్తూ మోక్షాన్ని, భాగ్యాన్ని భక్తులకు ప్రసాదించడానికి, పాప పంకిలాల నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి కలియుగంలో వెంకటేశ్వరుడిగా అవతరించాడు శ్రీ మహావిష్ణువు. ఆ సర్వాంతర్యామి పాదస్పర్శతో పునీతమైన ఎన్నో పుణ్యప్రదేశాలు భరతఖండంలో దివ్య కాంతి పుంజాలై వెలుగులీనుతున్నాయి. ఆ కోవకే చెందుతుంది గుంటూరు జిల్లా పాత గుంటూరు సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కాలుష్యం లేని ప్రశాంత వాతావరణంలో, ఆహ్లాదమైన వాతావరణంలో, విశాలమైన ఆవరణలో ఆలయం కొలువై ఉంది. వ్యాపార అభివృద్ధిని కోరుతూ పలువురు శ్రీనివాసుని భక్తులు స్వామివారికి మొక్కుకోగా
వారి అభీష్టం నెరవేరిందట. అంతట వస్త్ర వ్యాపారుల సంఘం ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. చూడగానే ఆకట్టుకునే నిర్మాణ శైలితో వెంకటేశ్వరుని మందిరం ముచ్చటగొలుపుతుంది. ఎటు చూసినా శిల్ప సౌరభం పరిమళిస్తుంది. నలువైపులా ఆకట్టుకునే గోపురాలు, సర్వ దేవతామూర్తుల విగ్రహాలు భక్తుల్లో భక్తిభావాలను నింపుతాయి. చుట్టూ ప్రాకారం, మధ్యన శిల్పకళ శోభితంగా అలరించే గోపురం, ప్రధాన ద్వారానికి ఇరువైపులా గజరాజులు భక్తులకు స్వాగతం చెబుతుంటాయి. అల్లంత దూరం నుంచే గోపురంపై శిల్పశోభితంగా వివిధ దేవతామూర్తుల రూపాలు కనువిందు చేస్తుంటాయి. ప్రాకారం చుట్టూ దిక్పాలకులు వివిధ అవతారాల్లో అమ్మలగన్న అమ్మ శ్రీ మహాలక్ష్మి దివ్య రూపాలు, అలాగే పాలసముద్రంపై మహావిష్ణువు శయనించే రూపం భక్తులను మరో ఆధ్యాత్మిక ప్రపంచంలోనికి తీసుకువెళతాయి. దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడే ఇతివృత్తాంతం, వరాహ రూపంలో విష్ణుమూర్తి దేవతలకు విశ్వరూప దర్శనమివ్వటం, బ్రహ్మదేవుడి కటాక్షం కోసం దేవతలు శరణు వేడటం, వెంకటాద్రిపై తనకు కొంత స్థలం ఇమ్మని వరాహ స్వామివారిని శ్రీనివాసుడు అడిగే సందర్భం తదితర అంశాలతో కూడిన చిత్రమాలికలు భక్తులకు పురాణ ఇతిహాస ఘట్టాలను ఉద్బోధిస్తున్నట్టుగా గోచరిస్తాయి. అంతరాలయంలో హరి సర్వోత్తముడైన శ్రీ వెంకటేశ్వరుని పాలరాతి విగ్రహమూర్తి దర్శనంతో భక్తులు ముగ్ధులవుతారు. మంగళప్రదంగా దర్శనమిస్తున్న స్వామివారికి భక్తులు అప్రయత్నంగా నమస్సులు అర్పించి భక్తి తన్మయత్వంతో పరవశులవుతారు. ఉభయ దేవేరులను దర్శించుకుని భక్తులు శాంతి సౌభాగ్యాలను ప్రసాదించు తల్లి అని వేడుకుంటారు. ఇక ఆలయ ఆవరణలో విఘ్నరాజాధిపతి శ్రీ వినాయక స్వామివారు, దాసభక్త పరాయణుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు, భక్త అగ్రేసరుడైన గరుక్ మంత్రుడు ఉపాలయాల్లో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ప్రతి ఏటా ఆలయంలో 5 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయంలో యజ్ఞ యాగాదులను నిర్వహిస్తారు. ప్రత్యేక పర్వదినాల్లో విశేష పూజలతో పాటు అమ్మవార్లకు కుంకుమ పూజలు జరుపుకుంటారు. ఏ కార్యం ప్రారంభించాలన్నా ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మొదలు పెట్టడం ఈ ప్రాంతవాసులు విధిగా పాటిస్తారు. అందుకే స్వామివారు కార్యసిద్ధి వెంకటేశ్వరుడిగా కూడా ప్రసిద్ధి చెందారు. అభీష్ట సిద్ధి ప్రదాయకుడిగా అనుగ్రహిస్తున్న పాత గుంటూరు వెంకటేశ్వరుని దర్శనం శుభదాయకం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే సూక్తికి అగ్ర ప్రాధాన్యమిస్తూ నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టిదోష నివారణకై ఉచితంగా వైద్య సహకారం అందజేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలోని శ్రీ శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ వదాన్యులైన దాతలు ఈ ట్రస్టుకు తగినంత సహాయ సహకారాలను అందించి తిరుమలేశుని కరుణా కటాక్షాలకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877226469, 0877227777, 0877223333, లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి. www.tirumala.org www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలోని పాత బస్టాండ్ వద్ద వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. జానకిరాములను సర్వాభరణ భూషితంగా కళ్యాణ వేదికపై వెంచపు చేసి ఆగమోక్తంగా కళ్యాణ క్రతువు నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు అత్యంత రమణీయంగా పూర్తి చేసిన జగదభిరామయ్య కళ్యాణాన్ని భక్తులు కనులారా వీక్షించి పునీతులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్, జగిత్యాల జిల్లాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఇటు బెజ్జంకిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి వార్షికోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి.
అలాగే వర్మకొండలోని శ్రీ వెంకటేశ్వరుడి తిరుకళ్యాణంతో భక్తులు భక్తి పరవశంలో ఓలలాడారు. ఆ విశేషాలు మీకోసం. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా బెజ్జంకిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి తిరుకళ్యాణం వేడుకగా జరిగింది. ఉభయ దేవేరుల సమేతంగా స్వామివారిని స్వర్ణాభరణ భూషితంగా కొలువు తీర్చి ఆగమోక్తంగా కళ్యాణం జరిపారు. అనంతరం స్వామివారి రథోత్సవం తిరువీధుల్లో మనోహరంగా సాగింది. పుష్పమాలలతో చక్కగా తీర్చిదిద్దిన రథంపై స్వామి అమ్మవార్లను వేంచేంపు చేసి రథోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి తిరుకళ్యాణోత్సవం రథోత్సవంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఇక ఇటు జగిత్యాల జిల్లా వర్మకొండపై నెలవైన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. శ్రీకాళహస్తి దేవస్థానం శివపార్వతుల కళ్యాణంతో పులకించింది. సోమవారం సందర్భంగా ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరులను విశేష అలంకరణలో కొలువుదీర్చి శైవాగమ సంప్రదాయ రీతిలో కళ్యాణం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో ఆది దంపతుల కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నంద్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో శ్రీరామనవమి కళ్యాణం పూర్తయి 16 రోజులైన సందర్భంగా 16 రోజుల పండుగను సంప్రదాయ రీతిలో నిర్వహించారు. సీతారామ లక్ష్మణులను ప్రత్యేక పీఠంపై కొలువుదీర్చి ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అలాగే ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. భక్తులు స్వయంగా అభిషేకాది అర్చనల్లో పరమేశ్వరుని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహబూబ్నగర్లోని వేపూరిగిరిలో శ్రీ భీమలింగేశ్వర స్వామి ఆలయంలో చైత్రమాసం సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకం జరిగింది. అభిషేకానంతరం భస్మాలంకరణ చేసి హారతులు సమర్పించారు. అలాగే శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో పరమశివునికి నమక చమక పారాయణాలతో విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆపై పుష్పమాలలు నాగాభరణాలతో కొలువుదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఇక కావేరమ్మపేట రామలింగేశ్వరుడి సన్నిధి శివనామ స్మరణలతో మారుమ్రోగింది. స్వామివారి అభిషేకాల్లో పాల్గొన్న భక్తులు ఉపాలయాల్లో కొలువైన దేవతలను కూడా దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. హైదరాబాద్ నగరంలోని పలు ఆలయాలు భక్తుల పూజలతో కళకళలాడాయి. తెల్లవారుజామునే ఆలయాల్లో బారులు తీరిన భాగ్యనగర వాసులు దైవ దర్శనం చేసుకుని తరించారు. ఆ విశేషాలు మీకోసం. హైదరాబాద్ నల్లకుంటలోని శృంగేరి శంకర మఠంలో సోమవారం సందర్భంగా మహేశ్వరునికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొన్నారు. అలాగే దిల్షుక్ నగర్ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని రజత కవచంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రాంగణంలోని శివలింగాలకు అభిషేకాలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఇటు సంతోష్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రామస్తూప వార్షికోత్సవాలు కోలాహలంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీకార ఉత్సవాలను పురస్కరించుకుని పసుపు దంచుడు, పుణ్యాహవచనం, రజత శ్రీరామ స్థూపంలోని సీతారామ లక్ష్మణులకు విశేష ఆరాధనలు జరిపారు. అనంతరం ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నేరాజనాలు సమర్పించారు. ఇక తిరునిలయం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ సేవ మండపంలో 1000 దీపాల కాంతుల్లో శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరుణ్ణి చక్కటి అలంకరణలో కొలువుదీర్చి వేదగాన వాయిద్య భరితంగా ఊంజల్ సేవ జరిపారు. భక్తులు స్వామివారి ఉత్సవ వైభవాన్ని తిలకించి పులకించారు. ఇక ఇందిరా పార్క్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్టేడియం రామ సంకీర్తనలతో మారుమ్రోగింది. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ భద్రాచలం రామగాన సమితి ఆధ్వర్యంలో భక్త రామదాస గోష్ఠిగానం వీణుల విందుగా జరిగింది. శ్రీ త్రిదండి రామానుజ చినజీర స్వామి, అహోబిలం రామానుజ స్వామివారి మంగళాశీస్సులతో అంగరంగ వైభవంగా సాగిన ఈ గాత్ర కచేరీలో రాష్ట్రానికి చెందిన దాదాపు 9000 మంది కళాకారులు పాల్గొని భక్త రామదాసు కీర్తనల్ని శ్రావ్యంగా ఆలపించారు. విశాఖపట్నం అరిలోవలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి సోమవారం సందర్భంగా పంచామృతాభిషేకాలు నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణలు చేస్తూ కాశీ విశ్వేశ్వరుడి అభిషేక సేవలు పాల్గొని తరించారు. అలాగే ఇటు విశాలాక్షి నగర్లోని శ్రీ భవానీ సమేత కైలాస గిరీశ్వర స్వామి దేవాలయంలో స్వామివారికి భక్తులు విశేష అభిషేకాలు నిర్వహించారు.
అభిషేకానంతరం అర్చకులు స్వామివారిని పుష్పశోభితంగా కొలువుదీర్చి కర్పూర హారతులు సమర్పించారు. అనంతపురం జిల్లా వడియంపేట శివాలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపారు. చైత్రమాసం సోమవారం సందర్భంగా చక్కటి అలంకరణలో ఆదిదంపతులను కొలువుదీర్చి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు శివపార్వతుల పూజల్లో పాల్గొని ఆశీస్సులు అందుకున్నారు. అలాగే యాదాద్రి భువనగిరి జిల్లా మూసకుంటలోని శివాలయంలో భస్మాంగధారుడికి నిత్య పూజల్లో భాగంగా ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. మంగళాకారకుడైన మహేశ్వరుణ్ణి మనోహరమైన అలంకరణలో దర్శించుకున్న భక్తులు భక్తి తన్మయత్వంతో ప్రాణమిల్లారు. శ్రీకాకుళం జిల్లా కుంచాల కురమయ్యపేటలోని దేవి ఆశ్రమంలో 2 రోజుల పాటు ఘనంగా జరిగిన వేద సమ్మేళనం వైభవంగా ముగిసింది. ఈ ముగింపు సభలో ఉత్తరాంధ్రకు చెందిన పలువురు వేద పండితులు వేద విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పండితులను సత్కరించి వేద విద్యార్థులకు ఉపయుక్తమైన పలు అంశాలపై శిక్షణనిచ్చారు. విజయనగరం శివాలయం వీధిలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో చైత్రమాస పూజలు కనుల పండుగ జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పంచామృతాలతో నయన మనోహరంగా అభిషేకాలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. అలాగే కొత్త అగ్రహారంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు స్వయంగా క్షీరాభిషేకాలు నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. చిత్తూరు నగరంలోని శ్రీ కామాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవాలయంలో పంగుని ఉత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు కామధేనువు వాహన సేవ విశేషంగా జరిగింది. సర్వాలంకార శోభితులైన శ్రీ కామాక్షి అగస్త్యేశ్వరులను పుష్పశోభిత కామధేనువుపై వెంచపు చేసి మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు ఆది దంపతుల వాహన సేవల్లో పాల్గొని కర్పూర హారతులు అందజేసి ప్రాణమిల్లారు. కడప ఆకుల వీధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకాన్ని మంత్రయుక్తంగా నిర్వహించారు. భక్తులు స్వయంగా పంచామృతాలతో పరమేశ్వరుని సేవించి పలు రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అలాగే ఇటు పాత కడపలోని పురాతన శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానంలో స్వామివారికి నవకలశ స్నపనం కనుల పండుగ జరిగింది. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఉత్సవాలకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తుల జయ జయ ధ్వానాల నడుమ శాస్త్రోక్తంగా మంగళహారతలు నివేదనలు అందజేశారు. కృష్ణా జిల్లా కానూరు శ్రీ వేణుగోపాల స్వామివారి దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. నల్లనయ్య సన్నిధిలో మహిళలు అందమైన పుష్పాలతో రమణీయ రంగవల్లులను తీర్చిదిద్ది నేతి దీపాలు వెలిగించి భక్తిగా భజనలతో కృష్ణయ్యను స్తుతించారు. ఇటు బెజవాడ నగరం రామనామ సంకీర్తనలతో మారుమ్రోగుతోంది. పడమట శ్రీ కోదండరామయ్య సన్నిధిలో రామనామ సప్తాహ కార్యక్రమం సామూహికంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులు భక్తి ప్రపత్తులతో రామయ్యను మనసారా కీర్తించి దీవెనలు అందుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజరెండు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై సోమవారం రాత్రి నెల్లూరుకు చెందిన వెంకటేశ్వర్ల బృందం ఆధ్వర్యంలో స్వరళీయ సమర్పణం జరిగింది. విశేష వాయిద్యాలతో స్వామివారికి నీరాజనంగా సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.